వక్రతుండాయం ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీమాతరే నమ వాస్తుశాస్త్రంలో మొక్కలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ప్రతి ఇంట్లో ఉండాల్సింది తులసి మొక్క తులసి మొక్క పెట్టుకోవడానికి వీలు లేనటువంటి వాళ్ళు మరి అపార్ట్మెంట్స్లో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు లేక కొన్ని కారణాంతరాల వలన మేము తులసి మొక్కను పెట్టుకోలేకపోతున్నామండి అని బాధపడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు బాధపడకుండా తులసి మాత అనుగ్రహాన్ని సాధించుకోవటానికి ఏం చేయాలో తెలుసా అండి వెండితో తయారు చేసినటువంటి తులసి కోటలో వెండితో చేసినటువంటి తులసి కొమ్మలు ఉన్నటువంటి విధంగా చెక్కిన ఆ తులసి మొక్కను మీరు చిన్నది మీ పూజామందిరంలో ఉంచుకొని ప్రతినిత్యం కూడా కుంకము పసుపు అనేటువంటిది ఆ యొక్క వెండి తులసి కోటకు కనుక పూజ చేసినట్లయితే మీ ఇంట్లో సాక్షాత్తు తులసీదేవి ఉన్నట్టు లెక్క లక్ష్మీ ఆగమనం విన వెంటనే కలగటానికి ఆస్కారం ఉంటుంది ఏ ఇంటి ముంగిట తులసి ఉంటుందో ఆ ఇంట్లోకి విష్ణుమూర్తి ప్రవేశిస్తాడు ఎక్కడ విష్ణుమూర్తి ప్రవేశింపబడతాడో వెనువెంటనే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది కాబట్టి తులసి అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది మనకి పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మతరాయక్షి అని లక్ష్మీదేవిని అభివర్ణిస్తాం పద్మ పుష్పాలతో పూజ చేస్తే చాలా ఐశ్వర్యమని శాస్త్రం కానీ నిత్యం పద్మ పుష్పాలు దొరకని వాళ్ళ పని ఏంటి అందుకని పద్మంతో కూడినటువంటి వెండి పుష్పాలు తయారు చేయించండి నూట ఎనిమిది వెండి పుష్పాలు తయారు చేయించి ఇంట్లో పూజా మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం దగ్గర ఓం ప్రకృతి అయిన మహా వికృత్యైన మహా అంటూ ఆ వెండి పద్మ పుష్పాలతో పూజ చేస్తే మీరు కమల పుష్పాలతో పూజ చేసినటువంటి సత్ఫలితాన్ని సాధిస్తారు ప్రతినిత్యం కూడా పూజ చేసే ముందు ఆ యొక్క వెండి పుష్పాలను తీసి దానిపైన నీరు చల్లి మరలా మీరు పుష్పాలని వినియోగించుకోవచ్చు పూజా విధానంలో ఏ పుష్పాలైనా అంతే ఈ విధంగా వినియోగించుకోవడంలో చాలా విశేషకరమైన ప్రభావాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటాయి అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియచేస్తుంది అందుచేత తులసి కోట లేదని మీరు బాధపడద్దు వెండి తులసి కోటను మీ మందిరంలో చిన్న సైజు మీ యొక్క బొటను వేలు అంగుష్ఠ పరిమాణంలో ఉన్నది మాత్రం ఉంచుకొని నిత్యం పూజ చేయండి లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన కరుణాకటాక్ష విషణాలకు పాత్రలు కండి మాచురాజు భక్తి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతాభినందనలు ఐదు లక్షల మంది బాగా వీక్షించారు త్వరలో కోటి మంది కూడా చూడాలనేటువంటి సంకల్ప సిద్ధి ఆ పరమేశ్వరుడు మాకు ఇస్తాడనే గట్టి నమ్మకం ఎందుకంటే ఈ యొక్క మాచురాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతినిత్యం ప్రతి ఒక్కరికి కూడాను ఉపయోగపడేటువంటి అనేక అనేక సమస్యల యొక్క పరిష్కార మార్గాలు మేము మీకు శాస్త్ర పరిజ్ఞాన రీత్యా అని చెబుతున్నాం దీనిలో ఎటువంటి మాయాజాలాలు లేవు ఇది అసలు సిసలైనటువంటి ధర్మ మార్గంలో నడుస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలతో మీ అందరూ బాగుండాలి అందరిలో మేముండాలి అనేటువంటి సంకల్ప సిద్ధితో ఈ మాచురాజు భక్తి ఛానల్ను మేము యూట్యూబ్ ఛానల్ను ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రేక్షకుల హృదయాలలో కలకాలం మేము స్థిరంగా ఉండాలని మరింతగా కోరుకుంటూ మరింతగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సర్వేజన సుఖినో భవంతు